పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. మనం ఇప్పుడు డిసెంబర్ 2011 విడుదలైన బాలమిత్ర కథ కోరని వరం అనే కథను విందాం. రచన గుబ్బల శ్రీనివాసరావు. దాదాపు గంటన్నర సేపటి నుంచి బస్ స్టాండ్ దగ్గర నిలబడి బస్సు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు రాజేష్. సరిగ్గా ఉదయం 7 గంటలకు రావాల్సిన బస్సు ఇంతవరకు రాలేదు. బస్ స్టాప్లో ప్రయాణికులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళను కలుపుకుంటూ రాజమండ్రి వరకు వెళ్ళే పల్లె వెలుగు బస్సు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 ట్రిప్పులే వస్తుంది. ఉద్యోగాలపై ఆశ చావక ఈ మధ్యనే ఒక ప్రముఖ దినపత్రికలో వేసిన ఉద్యోగ ప్రకటన చదివి ఆఫీసు స్టాఫ్ పోస్టులకు అప్లై చేశాడు రాజేష్. యథావిధిగానే ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చింది. ఆ ప్రయత్నం మీదనే రాజమండ్రి ప్రయాణమయ్యాడు. టైం 9 గంటలు కావస్తోంది. వెంటనే బస్సు వచ్చినా రాజమండ్రి చేరేసరికి 11 గంటలకు పైనే కావచ్చు. ఇంటర్వ్యూలు 10 గంటలకే మొదలవుతాయి. సమయానికి చేరుకోగలను లేదో అని ఆందోళన మొదలైంది రాజేష్లో. అంతలోనే గోరు చుట్టుపై రోకటిపోటు అన్న చందంగా ఆలస్యంగా అయినా వస్తుంది అనుకున్న బస్సు కాస్త పక్క ఊర్లో లారీని క్రాస్ చేయబోతూ మార్జిన్లో దిగబడిపోయిందని ఎవరో కబురు మోసుకొచ్చారు. రాజేష్కు పూర్తిగా నిరాశ ఆవరించింది. కొద్దిసేపటి తర్వాత బస్ స్టాప్ ఎదురుగా ఉన్న కిడ్డీ షాప్ ముందు ఒక మారుతి రిడ్జ్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక పొడవాటి అందమైన యువకుడు దిగి కిళ్ళీ షాప్లో ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అంతలోనే కొంతమంది ఉబలాటపరులు అతని వద్దకు వెళ్ళి కారు రాజమండ్రి వెళుతుందా అని అడిగారు. దానికి ఆ యువకుడు తల అడ్డంగా ఊపాడు. ఇంకెవ్వరూ ఆయన్ను లిఫ్ట్ అడిగే సాహసం చేయలేదు. రాజేష్ మాత్రం యాథాలాపంగా అతన్నే గమనించసాగాడు. అనుకోని విధంగా అతను రాజేష్ వైపు పరిశీలనగా చూసి తన దగ్గరకు రమ్మన్నట్లు సైగ చేశాడు. రాజేష్ గబగబా అతని దగ్గరకు నడిచాడు. మీరు రాజమండ్రి వెళ్ళాలా? ధనిక వర్గానికి చెందినవాడైనా ఎంతో మర్యాదగా అడిగాడు ఆ యువకుడు. అవును సార్, నాకు ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. 10 గంటలకే అక్కడికి చేరుకోవాలి. బస్సు ఏమో పక్క ఊర్లో దిగబడిపోయిందని తెలిసింది. అందుకనే అంటూ నీళ్లు నమిలాడు రాజేష్. సరే, కారెక్కండి, బయలుదేరదాం, కారులో వెళితే మాట్లాడుకుందాం అంటూ ముందుగా కారెక్కాడు ఆ యువకుడు. అతని పక్క సీట్లోనే కూర్చున్నాడు రాజేష్. రువ్వమంటూ కారు ముందుకు దూసుకొని పోయింది. రాజేష్ మాత్రం ఇదంతా కళా నిజమా అన్న సందిగ్ధంలోనే ఉన్నాడు. బస్సు రాదు అని తెలిసినప్పుడే ఇంకా నా ఉద్యోగం గోవింద, నా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయినట్టే అని నిరాశ చెందాను. దేవుడు నా మొర అలించాడో ఏమో, సంపన్నుడైన ఇతనిని నా కొరకే పంపినట్టుగా ఉంది. లేకపోతే అంతమంది బస్ స్టాప్లో నిల్చుని ఉండగా ఇతను నన్నే పిలిచి తనకు లిఫ్ట్ ఇవ్వడం ఆ దేవుడిదయే. కారులో వెళ్తుండగా అన్నట్టు మీ వివరాలు ఏమిటో చెప్పండి, కాస్త కాలక్షేపమైనా అవుతుంది అని అడిగాడు ఆ యువకుడు. సార్, నా పేరు రాజేష్, బీఎస్సీ చదివాను. మాది పూర్ ఫ్యామిలీ. మేము ఉండేందుకు పాతకాలం ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు. మా నాన్న కష్టజీవి, అమ్మ చదువుకోలేదు. కేవలం కౌలు వ్యవసాయం చేస్తూ నన్ను డిగ్రీ వరకు చదివించడం, అక్కకు 10th క్లాస్ పూర్తయ్యాక టైలరింగ్ నేర్పించి పెళ్లి చేసి పంపడం నాన్న సాధించిన అచీవ్మెంట్ సార్ అని క్లుప్తంగా చెప్పాడు రాజేష్. ఇంతకు మీరు ఏ కంపెనీలో ఏ పోస్టుకు అప్లై చేశారో చెప్పనే లేదు అడిగాడు ఆ యువకుడు నవ్వుతూ. జగదీశ్వరి అగ్రో ఇండస్ట్రీస్లో ఆఫీసు స్టాఫ్ కేటగిరీ పోస్టుకు సార్ చెప్పాడు రాజేష్. అవునా, అయితే మీకు ఆ పోస్ట్ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఆ యువకుడు. సంపన్నుడైనా ఏమాత్రం భేషజాలు లేకుండా ఎంతో ఆత్మీయత కనబరుస్తున్న అతన్ని చూసి ఒకంత ఆశ్చర్యం కలిగింది. ప్రవర్తనలోనూ మాట్లాడే విధానంలోనూ ఎంతో హుందాతనం కనబరుస్తున్న ఆ యువకుడి పేరుని మీరు ఎవరని అడగాలి అనుకున్న సభ్యత కాదేమో అని మిన్నకుండిపోయాడు రాజేష్. కొద్దిసేపటి తర్వాత ఆయనే అన్నాడు, నా పేరు సాత్విక్, మాది రాజమండ్రి.
ప్రస్తుతం నేను ఎంబీఏ చేస్తున్నాను. కొంచెం ఇంపార్టెంట్ పని ఉండి మా అమ్మమ్మ గారు ఊరైన అమలాపురం వెళ్ళి వస్తున్నాను. తిరిగి వస్తూ ఇటు దగ్గర ఆర్యదా, పైగా అంతగా ట్రాఫిక్ ఉండదు, అందుకనే ఇటువైపుగా వచ్చాను, చెప్పాడు సాత్విక్ ఎంతో సింపుల్గా. అవునా సార్ అని మాత్రమే అన్నాడు రాజేష్. కొన్ని క్షణాలు మౌనంగానే గడిచిపోయాయి. తరువాత కారును రోడ్డుకు ఒక పక్కగా చెట్టు నీడన ఆపి 1 మినిట్ అని చెప్పి కారు దిగాడు సాత్విక్. 2 నిమిషాలు రోడ్డు మీద ప్రచారాలు చేస్తూ మొబైల్లో ఎవరితోనో మాట్లాడి కారు వద్దకు వచ్చి అర్జెంటుగా డాడీతో మాట్లాడవలసి వచ్చింది, లేట్ అవుతుందని ఏమీ అనుకోకండి అన్నాడు సాత్విక్ ఎంతో మృదువుగా. మళ్ళీ కారు స్టార్ట్ అయి రివ్వమంటూ ముందుకు దూసుకొని పోయింది. ఓ పావుగంట తర్వాత నడుస్తూ ఉన్న కారు కాస్త పెద్ద జర్క్తో పక్కకు విసిరింది. సాత్విక్ వెంటనే సడన్ బ్రేక్ వేసి కంట్రోల్ చేశాడు. ఏం జరిగిందో రాజేష్కి అర్థమయ్యేలోపే అయ్యో టైర్ పంక్చర్ అయింది, సమయానికి స్టెప్పింగ్ టైర్ కూడా వెంటలేదు, ఇప్పుడు ఎలా అంటూ నిట్టిచ్చాడు సాత్విక్. రాజేష్ మతిపోయేంత పనైంది, తన దురదృష్టాన్ని నిందించుకుంటూ బిక్కమొహం వేశాడు. రాజేష్ పరిస్థితిని గమనించిన సాత్విక్, రాజేష్ మీరేమీ వర్రీ కాకండి, ఏదైనా వెహికల్ వస్తే మీరు వెళ్ళిపోదురు కానీ, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ ముఖ్యం కదా, నేను ఎవరో ఒకరి సహాయం తీసుకుని టైర్ విప్పి దగ్గరలో ఎవరైనా పంక్చర్ వేసేవారుంటే ఆ పని పూర్తి చేసుకొని వెనకాల వస్తాను అన్నాడు ఎంతో నిదానంగా. రాజేష్కైతే సాత్విక్ అంత ఇబ్బందిలో ఉండి కూడా ఏమాత్రం స్ట్రెయిన్ ఫీల్ అవ్వకుండా నా మంచి గురించే ఆలోచిస్తున్నాడు, ఆపదలో ఉన్న అలాంటి మంచి వ్యక్తిని తన మానాన తనను వదిలేసి వెళ్ళిపోవడం భావ్యం కాదు అని అనిపించింది. అందుకే సార్ నా ఇంటర్వ్యూ పోతే పోయిందిలేండి, ఆశల్ని చంపుకోలేక ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నింటికో వెళ్ళాను, అయినా ఉద్యోగాలు ఏవీ రాలేదు, ఇది అలాగే జరిగిందనుకుంటాను. మీరు మనస్ఫూర్తిగా నాకెంతో సహాయం చేయాలి అనుకున్నారు, కానీ అనుకోని విధంగా ఇలా ఇబ్బంది పాలయ్యారు. ఈ స్థితిలో మిమ్మల్ని అసహాయంగా వదిలేసి వెళ్ళడానికి నాకు మనస్కరించడం లేదు, ఎంత ఆలస్యమైనా ఈ పని పూర్తయ్యాకనే వెళ్దాం, నా అదృష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి సాత్విక్ సహకరించాలనే ఉద్దేశంతో ఉండిపోయాడు రాజేష్. సాత్విక్ రాజేష్ ఇద్దరూ కలిసి చక్రం విప్పి అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న షెడ్డు దగ్గరకు తీసుకొని పోయి పంక్చర్ వేయించుకొని వచ్చి నెమ్మదిగా టైర్ బిగించుకొని మళ్ళీ బయలుదేరారు. ఇదంతా పూర్తయ్యేసరికి 2 గంటల సమయం పట్టింది. రాజమండ్రి చేరేసరికి 1 గంట కావస్తోంది. సాత్విక్ నేరుగా ఇంటర్వ్యూలు జరిగే ప్రదేశానికి తీసుకుని వెళ్ళి గేటు బయట కారు ఆపాడు. రాజేష్ ఆతృత పడుతూ లోపలికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి చూస్తే ఏముంది, సుమారు గంట సేపటి క్రితమే ఇంటర్వ్యూలు పూర్తి అయిపోయాయని, సెలెక్ట్ అయిన వారి జాబితా అప్పుడే పేస్ట్ చేస్తున్నారని అక్కడి వారి మాటలను బట్టి అర్థమైంది రాజేష్కు. రాజేష్ చేసేదేమీ లేక నిరాశగా అప్పుడే పేస్ట్ చేసిన సెలక్షన్ లిస్టు ఉన్న బోర్డు వైపు యాథాలాపంగా నడిచాడు. ఒకరినొకరు తోసుకుంటూ లిస్టు చూసుకొని చాలామంది బిక్కమొహాలు వేసుకొని వెనక్కు వస్తుంటే సెలెక్ట్ అయిన వారి మొహాలు విరిగిపోతుండగా సంబరపడసాగారు. రాజేష్ యాంత్రికంగా లిస్టులోని పేర్లను చదువుతూ ఆఫీస్ అసిస్టెంట్ ఎంపికైన జాబితాలో మొదటగా తన పేరు ఊరు పేరు ఉండడం చూసి థ్రిల్ అయిపోయాడు. ఒళ్ళంతా దూది పింజలా తేలిపోతుండగా ఇది కళా నిజమా అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అయినా ఇది ఎలా సాధ్యం అని అనుకుంటూ గబగబా వెనక్కు తిరిగాడు. తన వెనకే నిలబడి ఉన్న సాత్విక్ చిద్విలాసంగా నవ్వుతూ, రాజేష్ ఆశ్చర్యపోకండి, ఖచ్చితంగా సెలెక్ట్ అయినది మీరే, ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వకుండా సెలెక్ట్ అవ్వడం ఏమిటా అని అనుకుంటున్నారా, కారులోనే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసాను కదా, వెంటనే కార్ ఆపి డాడీకి కాల్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయమని కూడా చెప్పేశాను, అది విషయం, ఎనీహౌ కంగ్రాట్స్ అని రాజేష్ భుజం తట్టి ముందాగా నడుచుకుంటూ ఎండీ గారి ఛాంబర్ వైపు వెళ్తున్నాడు సాత్విక్. అతన్ని గమనించిన అందరూ ఆయనే ఎండీ గారు అబ్బాయి అని చెప్పుకుంటుంటే రాజేష్కు మాత్రం అడగకుండానే వరాన్నిచ్చిన దేవుడిలా కనిపిస్తున్నాడు.